లవకుశ టీజర్ లాంచింగ్కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వచ్చిన పెద్దలందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు. అండ్ ఈ సినిమా తీయాలనే ఆలోచన మేము అనుకున్నప్పుడు మాకు శివ గారు కలిసి ఈ సబ్జెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సబ్జెక్టు మాకు చాలా నచ్చింది. అందులో ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. ఆ మెసేజ్ను ఒక ఎంటర్టైన్మెంట్ రూపకంగా ఇవ్వాలని ఆలోచించి ఆ చెప్పిన విధానాన్ని బట్టి మాకు బాగా నచ్చింది. నచ్చిన తర్వాత మేము ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సినిమా నాన్ స్టాప్గా తీయడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము టీజర్ లాంచ్ చేయడం జరిగింది. దీని తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా 1x1 చేసుకుంటూ వెళ్తాము అప్ టు రిలీజ్ వరకు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వేదికను అలంకరించిన పెద్దలకి మా జిఆర్ 89 థ్యాంక్స్. నా ఫస్ట్ ఫిలిం అండి ఇది. నాకు ఈ నేను చేసిన సినిమాకి కథ మన శేఖర్ విఖ్యాత్ అని. నాకు ఆయన కథ స్క్రీన్ ప్లే 6 సాంగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2 సాంగ్స్ గోవాలో తీశారు, 2 సాంగ్స్ బ్యాంకాక్లో తీశారన్నమాట. బేసిక్గా వరుణ్ సందేశ్ గారు మూవీ చేయడం నా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే హ్యాపీ డేస్, ఇంకా కొత్త బంగారు లోకం ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు నేను కూడా పడి క్రేజీగా ఆ సాంగ్స్ అవన్నీ విని బేసిక్గా అప్పుడు నేను నా ఇంజనీరింగ్లో ఉన్నాను. అంటే వరుణ్ సందేశ్ సినిమా చేస్తారని ఎప్పుడు కలవ కూడా అనుకోలేదు. అంటే వెరీ లక్కీ టు డూ దిస్ అన్నమాట. అండ్ దీనికోసం నాకు ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్కి అండ్ డైరెక్టర్ గారు శివ గారితో పనిచేయడం అనేది చాలా ఈజీ అండి. యాక్చువల్లీ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఆయన, ఏం లేదు సార్ ఇలా ఉంటా సార్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నిజంగా చాలా ఎంజాయ్ చేశారండి మీతో పనిచేయడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అనుకున్నప్పుడు ఈ సినిమాకి లవ్ కుష అని ఒక పేరు పెట్టాలనుకున్నప్పుడు మేము చాలా భయపడ్డామండి. ఎందుకంటే చరిత్ర సృష్టించిన ఒక సినిమా పేరుని మళ్ళీ మేము ఈ సినిమా పెట్టబోతున్నాం. ఏ చిన్న తప్పు జరిగినా కానీ తోలు తీసేస్తారు జనాలు అనే విషయం మా అందరికి తెలుసు. కానీ అందరూ కూడా మంచి సినిమా తీశారు, మీరు మమ్మల్ని నవ్వించారు, సినిమా పేరు చెడగొట్టలేదు అనేలా మేము చేయగలుగుతాం నమ్మకంతో ఈ సినిమాకి ఆ పేరు పెట్టడం జరిగింది. నిజంగా కూడా సినిమాలో ఉంటుంది లవకుశ అంటే జనరల్గా కౌలపిల్లలకు పెడుతుంటారు పేరు. కానీ ఈ సినిమాలో ఇద్దరు వరుణ్ సందేశ్ ఉన్నారు, ఇద్దరు కౌలపిల్లలు కాదు. అయినా ఆ పేరు పెట్టాము అంటే ఆ సినిమాలో లవకుశలు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేది మీరంతా తెరమి చూడొచ్చు. జనరల్గా సినిమా ఇది ఈవి గారి సినిమా ట్రెండ్లో ఉంటుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కథ మాటలు స్క్రీన్ ప్లే. అందరికీ నమస్కారం. జిఆర్ 89 బ్యానర్ మీద వస్తున్న లవకుశ డైరెక్టర్ శివ నాకు బాగా తెలుసు. మహేష్ దగ్గర నుంచి, శంకర్ గారి దగ్గర నుంచి చేసినప్పటి నుంచి సినిమాలో క్యారెక్టర్ చేయాలని కథ చెప్పాడు. కాన్సెప్ట్ విన్నప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కథ ఎవరు అని అడిగినప్పుడు శేఖర్ అన్నాడు. శేఖర్ కూడా నాకు బాగా తెలుసు. సో స్టఫ్ ఉన్న కాన్సెప్ట్ ఇది. జనరల్గా మాన్యుమెంటల్ టైటిల్ జోలికి వెళ్ళకూడదు. లవకుశ అనే టైటిల్ పెట్టడం అనేది చాలా సాహసం. బట్ రీసెంట్గా గీతాంజలి అని తీసి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. సో ఆ కాన్ఫిడెంట్గా వాళ్ళు చేసిన ప్రాజెక్టు బాగా సక్సెస్ అవ్వాలి. లోగో, టీజర్, ఆవిష్కరణ సంతోష సంబరాల్లో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. శివ నా దగ్గర పనిచేశాడు, మహేష్ దగ్గర పనిచేశాడు. మహేష్ దగ్గర పనిచేసినప్పుడే నాకు తెలుసు చాలా హార్డ్ వర్కరు. ఒక పని మొదలుపెట్టుకుంటే ఆ పని కంప్లీట్ అయ్యేదాకా నిద్రపోయే మనస్తత్వం కాదు, కష్టపడే మనస్తత్వం. కాబట్టే మంచి నిర్మాతలు దొరికారని నేను అనుకుంటున్నాను. నిర్మాతలు సత్యనారాయణ రెడ్డి గారు కానీ, ప్రకాష్ గారు, తర్వాత వీరికి తోడుగా పాండు గారు, అట్లాగే మంచి టీమ్ సెట్ అయిందని ఫీల్ అవుతున్నాను నేను. ఉద్ధవ్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రామ్ నారాయణ, తర్వాత శేఖర్ రైటరు, వీళ్ళందరూ కూడా మంచి టీము
సెట్ అయ్యారు అనుకుంటున్నాను. ఎందుకంటే టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే స్టేజ్ మీద ఉన్న లవ్ కుసులు ప్రొడ్యూసర్స్ అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. ఏం చేద్దంటే శివ నా దగ్గర తన కెరీర్ స్టార్ట్ అయింది. శివన్ డైరెక్టర్ని చేశారంటే నన్ను డైరెక్టర్గా చేసినట్టు ఫీల్ అవుతున్నాను నేను. చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా తనకి రాగానే శివ నా దగ్గరికి వచ్చి చెప్పాడు, సార్ ఇలాగ సినిమా వచ్చింది సార్, వరుణ్ సందేశ్ హీరో, కథ వినండి అన్నాడు. సరే వినటం కథ ఎవరు రైటర్ ఎవరని అడిగా శేఖర్ అని చెప్పాడు. ఏ శేఖర్ అన్నా? మన శేఖర్ అని అన్నాడు. అన్నట్టు నేను కథ వినవలసిన పని లేదు శివ, సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్నా. ఏం చేద్దంటే శేఖర్ కూడా నా దగ్గరే తన కెరీర్ నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అద్భుతమైన రైటరు, మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. త్వరలోనూ పెద్ద వేనలో డైరెక్ట్గా అయిపోతుండడు. ఆల్ ది బెస్ట్ శేఖర్. ఒక అద్భుతమైన సినిమా యూనో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాకి మా సినిమాకి సంబంధం ఉండదు, అది క్లారిటీగా మనం క్లియర్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఓల్డ్ లవ్ కుసాకి మా సినిమాకి ఎటువంటి సంబంధం లేదు, ఓన్లీ టైటిల్. ఇందులో వచ్చేసి ఒక క్యారెక్టర్ పేరు లవ, ఒక క్యారెక్టర్ పేరు కుషాల్. సో ఆ విధంగా ఈ టైటిల్ పెట్టడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ నేను ఫస్ట్ ఈ సినిమా చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కారణమైన వ్యక్తి మా రైటర్ శేఖర్. సో బ్రో నాకు వచ్చి ఈ స్టోరీ చెప్పడం జరిగింది. అండ్ స్టోరీ చెప్పగానే నాకు ఐ లవ్డ్ ఇట్, నాకు చాలా బాగా నచ్చింది కదా. అండ్ ఇట్ దిస్ ఇస్ అ కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక 70 సీన్లు ఉంటాయి సినిమాలో, ఒక 65 సీన్స్ అట్లా ఫుల్ కామెడీగానే ఉంటాయి. సో ఇట్స్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ టైం నేను కూడా ఐ థింక్ ఇలాంటి ఎవరైనా ఎప్పుడైనాలో అంత కామెడీ నేను ట్రై చేశాను. దాని తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత అంత కామెడీ ఉండేటువంటి సినిమా ఇది ఉంటుంది. అండ్ మా డైరెక్టర్ శివ భయ్య, భయ్య గురించి నేను సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు భయ్యకు మాట చెప్పాను, భయ్య మీరు వన్ మోర్ అండ్ మీరు టెన్షన్ పడద్దు, ఫస్ట్ టైం మీ డైరెక్షన్, బట్ నేను చాలా కూల్గా ఉంటాను, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఈ యొక్క మూవీ నేను కూడా ప్రత్యక్షంగా షూటింగ్ చూశాను. వరుణ్ గారు అద్భుతమైన యాక్టింగ్ చేశారు. ఈ మూవీ గొప్ప సక్సెస్. మన కొత్త డైరెక్టర్ అయిన ఫస్ట్ మూవీ శివ గారు ఫస్ట్ మూవీ కాబట్టి అద్భుతమైన సక్సెస్ ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇంకా ముందు రాబోయే కాలంలో మనం ఆడియో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటాము, ఆడియో కూడా మంచి గొప్ప హిట్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.